దేశవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ ను ఎదుర్కొనేందుకు సమర శంఖం పూరించారు. శాస్త్రజ్ఞులు వైద్యులే కాకుండా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఈ వ్యాధి నియంత్రణకు కృషి చేస్తూనే ఉన్నాయి. ఇది ఆరోగ్య సమస్యగానే కాకుండా సామాజిక నైతిక సమస్యగా మానవ హక్కుల సమస్యగా రూపాంతరం చెందిన నేపథ్యంలో దీనిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెచ్ఐవి సోకిన వారిలో 92% యువతే ఉండడం అత్యంత విచారకరం. ప్రమాదకర సమూహాలలో వీరి ఉనికే ఎక్కువ కావడం గమనార్హం. యూత్ లోపల ఏమవుతుందంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఇంపల్సివిటీ, తర్వాత హై రిస్క్ బిహేవియర్, ఎక్స్పెరిమెంట్ చేయాలని సెక్షువల్ అర్జెస్, ఇవన్నీ చాలా కామన్ నార్మల్ ఫినామినా యూత్ లోపల. సెక్షువాలిటీ అని ఓన్లీ సెక్షువల్ కాదు, దాంట్లో ఇమోషనల్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్, ఫిజిక్ కేర్, ఎఫెక్షన్, ట్రస్ట్, డిగ్నిటీ, ఇవన్నీ కూడా వీళ్ళు యూత్ నేర్చుకోవాలి. బికాజ్ దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. ఇది చాలా, ఈ యూత్ అనేది చాలా హెల్దీగా ఉండడం చాలా అవసరం మన దేశానికి. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మన రాష్ట్రం యువతలో కూడా హెచ్ఐవి శాతం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. సెక్స్ వర్కర్ల సంఖ్య 30% పెరిగింది. 175,000 నుండి 200,000కు పైగా కమర్షియల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఈ సంఖ్య ప్రమాద సంకేతం కానుంది. సెక్స్ వర్కర్స్ దగ్గరకొచ్చే వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. రేపటి తరానికి మార్గదర్శకంగా నిలబడాల్సిన యువతపై పరిస్థితుల ప్రభావం, మారుతున్న సామాజిక సాంస్కృతిక విలువలు, నగరీకరణ, పాశ్చాత్య కారణాలు, ఇలాంటి ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తూ వివాహేతర శృంగారానికి పురిగొల్పుతున్నాయి. మల్టిపుల్ పార్ట్నర్ సెక్స్ ఎక్కువగా ఉండడం, సేఫ్ సెక్స్ అనేది ప్రాధాన్యత లేకపోవడం కూడా హెచ్ఐవి వైరస్ వ్యాప్తికి ప్రధానమైన మార్గాలు. హై రిస్క్ గ్రూప్స్లో ఎవరికైతే హెచ్ఐవి వచ్చిందని నిర్ధారిస్తారో ఐసిటీసీస్లో, వాళ్ళని ఆ విధంగా వదిలేయము. మా అవుట్రీచ్ వర్కర్స్ కానీ మా పియర్ ఎడ్యుకేటర్స్, వీళ్ళల్లో ప్రవర్తనలో మార్పు, అంటే వీళ్ళల్లో ఒక పాజిటివ్ లివింగ్, వీళ్ళకి ఏమైనా అలవాట్లు అంటే ఒకవేళ గుట్కా తినడం కానీ, ఏమైనా మందు తీసుకోవడం కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే అట్లాంటి అలవాట్లు మానుకునేటట్టు చేయడం, చేసుకొని హెల్త్ సీకింగ్ హ్యాబిట్స్ అంటాం, హెల్దీ హ్యాబిట్స్ అండ్ హెల్త్ సీకింగ్ హ్యాబిట్స్, అంటే ఇలాంటివి మానుకొని ఇలాంటి అలవాట్లు పాజిటివ్గా ఉండి మంచి పౌష్టిక ఆహారం తీసుకొని వాళ్ళ హెల్త్ని కాపాడుకునేటట్టు చేయడం పాజిటివ్ ప్రివెన్షన్ అంటున్నాము. పాజిటివ్ ప్రివెన్షన్ అంటే తన నుంచి ఇంకా మిగతా వాళ్ళకి రాకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, వీటిపై మా ఫోకస్ ఉందండి. యువతలో ఉండే ఆకర్షణ, సెక్స్ విషయంలో ప్రయోగాలు చేయాలన్న కోరిక, ఆ విధంగా అవకాశాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలకు దారితీస్తుండగా, తోటివారిలో గుర్తింపు పొందాలన్న తపన, లైంగిక కార్యక్రమాలపై సహచరుల ఒత్తిడి, దాంతోపాటు పరిసరాల ప్రభావం యువతలో వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి. అదే సమయంలో లైంగిక అంశాలపై పెద్దవారితో చర్చించే అవకాశం లేకపోవడం కూడా ఒక కారణమవుతోంది. అరక్షిత శృంగారం పట్ల, అది చూపే ప్రభావం పట్ల సరైన అవగాహన లేకపోవడం, యువతలో సహజంగా ఉండే దుందుడుకు స్వభావం, ఇలాంటి లక్షణాలు యువతలో హెచ్ఐవి వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. సెక్షువల్ బిహేవియర్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్కి పొటెన్సీ మాత్రం 1%. ఈ రివర్స్ ఫిగర్స్తో తెలిసేది ఏమిటంటే ఛాన్స్ 1% అయినా కూడా 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ సెక్షువల్ బిహేవియర్ అని తెలుస్తోంది. అంటే యువతకి పరిజ్ఞానం లేకపోవడం, వాళ్ళ దేహాల గురించి, వాళ్ళ లోపల జరిగే ఫిజియాలజీ, వాళ్ళ ఫిజియాలజీ గురించి, ఫిజికల్ ఫీచర్స్ గురించి, లోపల ఏం జరుగుతుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి, ఇదంతా కూడా వాళ్ళకి అవగాహన లేదు. తల్లిదండ్రులు కూడా తమ బాధ్యత నెరిగి పిల్లల్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్గా చూడటం చూస్తే కానీ ఈ సమస్యకి మనం పరిష్కారాన్ని ఎన్నుకోలేము. కొంతమందికి హెచ్ఐవి ఎయిడ్స్ పరిణామాల పట్ల అవగాహన ఉండడమే కాకుండా ఆలోచించే సామర్థ్యం ఉండడం కొంతమేరకు ఓ శుభ పరిణామం. I'm aware of HIV AIDS and how to have precautions and how to prevent yourself from HIV AIDS.
నాకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి పూర్తి అవగాహన ఉంది. దాన్ని ఎలా సోకుతుందో, దాన్ని ఎలా ప్రికాషన్ చేయాలో గురించి కూడా పూర్తి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అత్యంత ప్రమాదకరమైన సమూహాలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రత్యేక శిబిరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ICTC కేంద్రాలు ఉచిత సలహా మరియు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఈ ప్రమాదకరమైన అలవాట్లు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మేము ఒక క్యాంపెయిన్తో పాటు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, హెచ్ఐవి నుంచి పరిరక్షించుకోవటమే కాకుండా హెచ్ఐ మీకు సోకకుండా మీరు తీసుకోవాల్సిన స్పష్టమైన చర్యలు చాలా ఉన్నాయని, ప్రధానంగా మేము వారికి కోరేది ఏంటంటే బిహేవియర్ చేంజ్, ప్రవర్తనలో మార్పు రావాలి, ప్రవర్తనలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, కాండం అనే వాడకాన్ని మనం పెంపొందించాలి. కాబట్టి ఇలాంటి అంశాల్లో చాలా మట్టుకు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ని మనం నివారించవచ్చు. ప్రవర్తనలో మార్పు రావాలి, మన తీసుకోవాల్సిన జాగ్రత్తలను సకాలంలో మనం పాటిస్తే హెచ్ఐవి మనకు సోకకుండా మనకు జాగ్రత్తలు పడవచ్చు. రండి, మీ నేస్తంతో చేతులు కలపండి, జీవితాన్ని గెలవండి. మరింత సమాచారానికి మీ దగ్గరలోని ICTCని సంప్రదించండి లేదా 104 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయండి.